हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु डोसा एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल। ई वीडियो लो विद्यार्थुलु इंटर रिजल्ट्स पै न्यायं कोसम सिग्नेचर्स अनेवि तीसुकुंटारु विद्यार्थुल नुंचि। सो दानिकि संबंधिंचिन डीटेल्स इंका మనకి న్యాయం ఎప్పుడొస్తుంది, జస్టిస్ ఎప్పుడొస్తుంది, ఇవన్నీ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం। దానికన్నా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని, ఇంకా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి। మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను। సో ఏంటంటే విద్యార్థులు ఇన్ని రోజులు సంది గత 2-3 రోజులు సంది స్ట్రైక్ చేసినా, ఇంకా తర్వాత కూడా స్ట్రైక్ చేస్తారంట। అయినా సరే ప్రభుత్వం నుంచి న్యాయం అయితే ఇంకా రాలేదు। ఎన్ఎస్యూఏ వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు, రోజు ధర్నానే చేస్తున్నారు। సో ఇప్పుడు లీగల్ గా ప్రొసీడ్ కావాలని అనుకుంటున్నారు। సో ఒక కాలేజ్ నుంచి వచ్చారు ఇవాళ, అయితే ధర్నాకైతే ఒక కాలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళ దగ్గర నుంచి అయితే సిగ్నేచర్ అనేవి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి సిగ్నేచర్ అయితే తీసుకున్నారు। రేపు మీ కాలేజెస్ కూడా వస్తారు, బట్ ఇది ఎలక్ట్రానిక్ వెళ్తే జర ఈజీగా అవుతుంది కదా, అందరు సిగ్నేచర్ అయితే చేస్తారు। సో అక్కడ ఉన్న వాళ్ళందరు సిగ్నేచర్, విద్యార్థులు అనేది సిగ్నేచర్ చేస్తున్నారు, వాళ్ళకి అనేది న్యాయం జరగాలి అని। సో సిగ్నేచర్స్ కూడా విద్యార్థుల నుంచి తీసుకోవడం జరిగింది, ఎలాగైనా వీళ్ళకి న్యాయం చేయాలని। సో కోవిడ్-19 వల్ల మీరు ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయలేదు, అయినా సరే ఇలా ఫెయిల్ చేస్తే ఎలాగని వాళ్ళు న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నారు। సో ఇది ఎలక్ట్రానిక్ గా చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది, రేపు మీ కాలేజెస్ కి కూడా రావచ్చు। సో ఇవాళ కూడా చాలా మంది న్యాయం కోసం పోరాడు, బట్ ఇంకా న్యాయం అనేది రావడం లేదు। సో రేపైతే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ఈ దీనికోసం న్యాయం కోసం ధర్నా అనేది చేస్తున్నారు। సో ఏ న్యాయం అనేది వస్తుందో మనకు తెలియదు। సో జస్టిస్ దేనికోసం జస్టిస్ అంటే ఫెయిల్ అయిన విద్యార్థులని పాస్ చేయాలి, ఇంకా పాస్ అయిన విద్యార్థులు కూడా సరిగ్గా మార్క్స్ రాలేదు। కింద కమెంట్ చూసినట్టయితే చాలా మంది అక్కడ నేను ఎక్కువ రాశాను కానీ తక్కువ మార్క్స్ వచ్చాయి ఇవన్నీ కూడా అంటున్నారు। సో వాళ్ళకు కూడా సరిగ్గా మార్క్స్ రావాలి, రివాల్యుయేషన్ ఫ్రీగా చేయాలి, వీటి కోసం జస్టిస్ అనే కోసం ఈ నిరసన అనేది జరుగుతుంది। సో సిగ్నేచర్స్ అనేవి ఇప్పటి వరకు అయితే లీగల్ గా ప్రొసీడ్ కావాలి అంటే సిగ్నేచర్స్ ప్రతి చాలా మంది విద్యార్థులు దీనికోసం పోరాడుతున్నారు, చాలా మంది న్యాయం కోసం వెయిట్ చేస్తున్నారు। సో మనకు న్యాయం అనేది జరుగుతుంది, మీరు హోప్ను అయితే వదిలేసుకోకండి। నిర్ణయం అయితే మనకి ఒకవేళ రేపటి వరకు నిర్ణయం గనక చెప్పకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతారంట। సో ఇది అనేది డీటెయిల్, నేను ఇంకేమైనా అప్డేట్ ఉంటే చెప్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్।